వైఎస్ఆర్ నేతన్న హస్తం అర్హులుగా గుర్తింపు పొందడానికి కుల ఆదాయ సర్టిఫికెట్స్ కోసం వివిధ కార్మికులు గుంపులు గుంపులుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరం వైఎస్ఆర్ నేతన్న హస్తం వర్తించాలి అంటే చేనేత కార్మికులకు కులము ఆదాయము సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని అధికారులు సూచించారు. గత సంవత్సరం వైఎస్ఆర్ నేతన్న హస్తం పథకంలో అనేక మంది అవకతవకలు చోటు చేసుకోవడం వల్ల ఈ ఏడాది కులము ఆదాయ సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం జరిగిందన్నారు. సొంత మగ్గం ఉంటూ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, చేనేత పాస్ పుస్తకము, చేనేత కార్డు సూచించడంతో చేనేత కార్మికులకు కులము ఆదాయ సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ కార్యాలయంలో ఎగపడుతున్నారు. ఇప్పుడు సొంత మగ్గం ఉన్న వారికే డబ్బులు అనేది లేకుండా ఒకడు కూలి మగ్గం వేసేవాడు కూడా ఉంటాడు. అందరూ సొంత మగ్గం ఉన్న వాళ్ళు లేరు. కూలి మగ్గం ఉన్న వారికి కూడా 24,000 పడాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు ఈ కరోనా దెబ్బలో చాలా చేనేత కార్మికుడు చాలా కుదేలైనాడు. కాబట్టి దయవుంచి కూలి నేతగానికి సొంత మగ్గం ఉన్న వాడికి ఎంక్వైరీ చేసి నేతన్నకు మాత్రమే అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. జై హింద్.